ఆర్బీఐ సుప్రీంకోర్టు జారీ చేశాయంటూ నకిలీ కేసులు లేఖలు చూపించి బాధితురాలిని బెదిరించడం, ఫెడెక్స్ మోసం ద్వారా డబ్బు రాబట్టడం ఉతంతంలో హైదరాబాద్ సైబర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. ఇక కేసు వివరాల్లోకి వెడితే, ముంబైలోని అంధేరి పోలీస్ స్టేషన్ నుంచి తనపై మనీ లాండరింగ్ మోసానికి సంబంధించి కేసు ఉందని, సైబర్ మోసగాళ్లు వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా తనను సంప్రదించారని, 74 ఏళ్ల బాధిత మహిళను సైబర్ కేటుగాళ్లు సంప్రదించారని తెలిపింది. మనీ లాండరింగ్ సాక్తో బాధితురాలు నుంచి 60 లక్షల రూపాయలు కాజేశారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సొమ్మును రికవరీ చేసే పనిలో పడ్డారు. సైబర్ అక్యూజ్ కో హమ్ గుజరాత్ సే పకడ్ కే లాయ 10 దిన్ కా ఆపరేషన్ మే ఔర్ 20 కేసెస్ మే ఇస్ ఇన్వాల్వ్డ్ హై. ఏ 20 కేసెస్ మే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 11 హై, ట్రేడింగ్ ఫ్రాడ్స్ 4, ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్ 4 ఔర్ కేవైసీ ఫ్రాడ్ 1 హై. తో ఇన్ మే ఇన్ 20 కేసెస్ మే పూరా 12 కరోడ్ సే జ్యాదా ఏ అమౌంట్ చీటింగ్ హువా హై, లాస్ హువా హై. और इनमें से चार करोड़ हम ऑलरेडी फ्रीज किए थे और 1.5 करोड़ ऑलरेडी रिलीज भी किए थे. बाकी 3 करोड़ हम रिलीज करवाएंगे. तो इसमें 3 इम्पॉर्टेंट केसेस है. वो एक केस है ट्रेडिंग फ्रॉड. तो उसमें हमने 2 अक्यूज को अरेस्ट किए, एक निकुंज किशोर भाई और एक कालू भाई बसोया. तो 27 लाख रिकवर किए. మొబైల్ ఫోన్స్, బ్యాంక్ కార్డ్స్ సబ్ ఆప్కే సామ్నే హై. తో యే